వెల్కమ్ టు నైన్ వైబ్స్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణం కనబడుతుంది. జనవరి 22న సోమవారం అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రత్యేకంగా ఆలయాలను ముస్తాబు చేశారు. అటు అయోధ్యలో రాములాల మహిమ కార్యక్రమానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. సప్రోక్షణ తర్వాత సామాన్య ప్రజలు కూడా ఇక్కడ దర్శనం చేసుకునేలా ఏర్పాటు చేశారు. అయితే రామ మందిరంలోకి ప్రవేశానికి సంబంధించి కొన్ని నియమాలను రూపొందించారు రామ మందిర నిర్వాహకులు. రామాలయంలోకి ప్రవేశించేటప్పుడు ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను లోపలికి తీసుకెళ్లడానికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ఈ గాడ్జెట్లలో మొబైల్, ఇయర్ ఫోన్స్, రిమోట్ కీలు ఇలా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటాయి. ఇది కాకుండా లోపల పర్స్ కానీ మరేదైనా బ్యాగ్ కూడా తీసుకోవడానికి వీలు లేదని భద్రతా సిబ్బంది స్పష్టం చేసింది. సీతారాముల దర్శనానికి రామాలయానికి వచ్చే అతిథులు జనవరి 22 ఉదయం 11 గంటలలోపు ప్రవేశించవలసి ఉంటుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఎవరైనా భద్రతా సిబ్బంది వచ్చినట్లయితే అతను కూడా బయట ఉండవలసి ఉంటుంది. ఇక డ్రెస్ కోడ్ గురించి మాట్లాడుతూ రామ్ మందిర్ ట్రస్ట్ ఎలాంటి డ్రెస్ కోడ్లు అమలు చేయలేదు. అయితే భారతీయ సాంప్రదాయం ప్రకారం బట్టలు ధరించి రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరు కావచ్చని రామ మందిర ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. రామ్లాల పవిత్రోత్సవ కార్యక్రమంలో పురుషులు ధోతి, పంచ, కుర్తా, పైజామా ధరించాలి. అలాగే స్త్రీలు సల్వార్ సూట్ లేదా చీరలో మాత్రమే రామ మందిరంలోకి వెళ్లేందుకు అవకాశం కల్పించారు. రామ మందిర ట్రస్ట్ కార్యాలయ ఇన్ఛార్జ్ ప్రకాష్ గుప్తా నిర్దేశిత దుస్తుల కోడ్ లేదని స్పష్టం చేశారు. అయితే సందర్శకులు సాంస్కృతిక నిబంధనలకు కట్టుబడి ఉండాలని, శరీర భాగాలు బహిర్గతం చేయకుండా తగిన విధంగా కప్పబడి ఉండేలా చూసుకోవాలని అన్నారు. అలాగే రామ్లాల పవిత్రోత్సవం సందర్భంగా భద్రతా చర్యలను పటిష్టం చేపట్టారు. అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన అధునాతన భద్రతా పరికరాలు అమర్చారు. మౌలిక సదుపాయాల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 90 కోట్లు కేటాయించింది. అయోధ్య మొత్తంగా 15,000 మంది భద్రతా సిబ్బంది మోహరించారు. స్టేట్ 9 వైబ్స్.